హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి దొండకాయ కర్రీ. ఎప్పుడు మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, ఈరోజు కొంచెం స్పెషల్గా గుత్తి దొండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు 1/4 కిలో దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పైభాగాన్ని కింద భాగాన్ని కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేగనివ్వాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని లేదా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, యాలకులను వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసి 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకోవాలి. ఇలా దొండకాయలన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ముందుగానే ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దొండకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దొండకాయలన్నీ సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం కరివేపాకును వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో 2 పెద్ద సైజు టమాటాలు వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటోలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో ఫ్రై చేసి ఉంచుకున్న దొండకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయల మొత్తాన్ని బాగా కలుపుకొని 2-3 నిమిషాల తర్వాత గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్ టు మీడియంలో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అనేది దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ దగ్గరగా వచ్చిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండి గుత్తి దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతి, రైస్, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.